గుడివాడలో అధికార పార్టీ నేతల అనుచరుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఎవరైనా తమ అరాచకాలని అడ్డుకుంటే ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు. నిన్న రాత్రి మట్టి మాఫియా గ్యాంగ్ ఏకంగా ఆర్ఐపైనే దాడి చేసింది. ఆయన్ను చంపేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన వీడియో సాక్ష్యాలతో సహా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలని ఆర్ఐ అరవింద్ కోరడంతో ఆయనతో గొడవ పడిన ముఠ ఏకంగా జేసీబీతోనే ఆయన్ను తొక్కించేసే కుట్ర చేసింది. ఇదే అంశంపై స్పందించేందుకు బుద్ధా వెంకన్న టీడీపీ నాయకులు మనకి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హలో అండి. నమస్కారమ్మా. గుడివాడలో మట్టి మాఫియా దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏకంగా ఆర్ఐపైనే హత్యాయత్నం జరిగింది, బెదిరింపులు జరిగాయి. ఈ సంఘటనకు సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అమ్మా, ఇది ఒకటే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొడాల నాని మంత్రి అయిన దగ్గర నుంచి అక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇతను చెప్పు జాతల్లో పెట్టుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగి ఒకవేళ వీళ్ళ మీద ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా సరే వాళ్ళు పోలీసులు ముందు దాని మీద యాక్షన్ లేకపోవడం కాకుండా వెళ్ళిన వాళ్ళనే తిట్టి పంపిస్తున్నటువంటి వైనం అక్కడ ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు జీరో జీరో యాక్షన్. ఇప్పుడు ఇది కూడా ఇవాళ ఇంత జరిగితే జేసీపీతో చంపించే అంత పని చేస్తే అక్కడికి ఒక కానిస్టేబుల్ మాత్రమే వెళ్ళాడమ్మా. అంటే అక్కడ ఏ ఎలాంటి ఇది జరుగుతుందో కొడాలనాని ఆధ్వర్యంలో చెప్పాలి. కొడాలనాని చేయాలంటే ఇంతకుముందు పేకాట క్లబ్బులు నడిపాడు, క్యాషినోలు నడిపాడు, అక్కడ సినిమా థియేటర్లు ఆక్రమించుకున్నాడు, రైస్ మిల్లర్స్ ఆక్రమించుకున్నాడు. అసలు దేని మీద కూడా యాక్షన్ లేదు. అసలు ముందు అక్కడ ఉన్నటువంటి పోలీసు మీద డీజీపీ యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలి. ముందు సస్పెండ్ చేస్తే ముందు ధైర్యం అనేది వస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఏమని, ఏసీబీ స్టేషన్లో మండలానికి ఒకటి పెడతానని. అసలుకి మండలానికి ఒకటి అక్కర్లేదు. ఈ కొడాల నాని లాంటి వాళ్ళు ఇళ్ళ కాడ ఏసీబీ స్టేషన్లో పెడితే రోజుకి ఈ పీరియడ్లో వస్తాయి. నిజంగా అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఏదేమైనా సరే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి భద్రత లేదు. వాళ్ళు చెప్పినట్టు వినాలి. వినకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తారు, లేదంటే కొడతారు, చంపుతారు, తిడతారు. మనం అనేక మందిని చూసాము. ఇంత నానిదే కాకుండా అనేక చోట్ల అసలు అధికారులకు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీళ్ళకు ఒక బానిసలు, ఏదో ఇళ్లలో జీతాలు ఇస్తున్నట్టు వీళ్ళకి బానిసల్లాగా పనిచేయమని చేస్తున్నారు. దాని మీద 11 నేను ప్రెస్ మీట్ కూడా పెట్టానమ్మా. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఆ ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు కూడా నేను చెప్తానమ్మా. అయితే వెంకన్న గారు, మరి ఈ అక్రమాలకి ఈ మాఫియాలకు అడ్డుకట్ట పడేది ఎలా అంటారండి? ఇప్పుడు పోలీసులు కూడా చూస్తూ ఊరుకుంటున్న వైనం కనిపిస్తుంది. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ఒక్క కానిస్టేబుల్ ని పంపించి వదిలేశారు. అవునమ్మా, అదే అందుకనే చెప్తున్నా నేను. ఇప్పుడు అసలు ముందు అక్కడ డీజీపీ తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలి. చేసి కొడాల నాని మీద చిత్తశుద్ధి ఉంటే ఈ అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అతని మాట వస్తే ఈ మీడియా ఛానల్ను వాళ్ళను వీళ్ళను తిట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు సంపాదించి అతని అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చేసే పనుల్లో భాగమే ఇలాంటి. ఇప్పుడు మీరు ఈ మట్టి మాఫియా గురించి చేశారు. రేపొద్దునే మీ TV5 నాయుడు గారిని ఏదో ఒకటి మాట ఏదో ఒకటి అంటాడు. అంటే ఏంటంటే అతను అలాగ అలవాటు పడిపోయాడు కాబట్టి, అలా అలవాటు పడిపోయాడు కాబట్టి మేము కూడా ఆయన రూట్లోనే వెళ్ళి ఆయన చేసే అవినీతిలే అక్రమాలు ఆయన్ని బయట పెడతామమ్మా. ఇది అక్కడ ముందు పోలీస్ వ్యవస్థ అనేది నిర్వీరామం అయిపోయింది. నిర్వీరామం అయిపోయి పోలీస్ అనే వాళ్ళు గట్టిగా ఉంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయచ్చు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి చెప్తేనేమో అసలు కంప్లైంట్స్ తీసుకోలేదు. ఆల్రెడీ అక్కడ వీళ్ళు ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చారు.
కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఇంకేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్తే వాళ్ళ మీద జేసీబీ లెక్కించి చంపుతారు, తప్పుకుంటే దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. ఆ రోజు వనజాక్ష మీద ఏం దాడి జరగకపోయినా ఇదే జగన్మోహన్ రెడ్డి ఊరూరో తిరిగి దాడి జరిగిందని మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యేలని అల్లరం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఏం స్పందిస్తాడు? దీనికి సమాధానం చెప్పాలి. మేము అడుగుతున్నాం, గట్టిగా అడుగుతున్నాం, దీని మీద స్పందించాలా? అసలు ముందు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకం కావాలా? ఇది ఏదో ఒక రవి అక్కడ ఏదో ఒక అధికారి మీద దాడి జరిగిందని కాదు. మీరు ఇలాగే ఈ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో దీన్ని ఇలాగే ఊరుకుంటే రేపు ఇంకో చోట దాడి జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంగా ఉండి అవసరమైతే పెండౌన్ చేసి ఏదైతే కొరాల నాని మీద చర్య తీసుకునే వరకు విధి నిర్వహణలో బహిష్కరించాల మా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ వెంకన్న గారు. ఏంటి ఏయ్